హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు గుమగుమలు. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు గుమగుమలు. లాస్ట్ వ్లాగ్లో క్రోకర్ పార్ట్ 1 చూసారు కదండి, ఇది పార్ట్ 2. సో లెట్స్ కంటిన్యూ. చికెన్లో డిఫరెంట్గా అన్నీ దొరుకుతాయని చెప్పాను కదండి, సెపరేట్గా. సో అవన్నీ సెపరేట్గా ఉన్నాయి. హోల్ చికెన్, ఇది ఇందాక చూపించిన వింగ్స్, తర్వాత లివర్ సెపరేట్గా, అలా అన్నీ విడివిడిగా దొరుకుతాయి. సో ఇలాగ బై మామూలుగా చూస్తే ఇలా ఉంటుందండి వ్యూ అయితే. సో అన్నీ వింగ్ సెపరేట్గా ఉంటాయి, వింగ్స్ ఏన్షియన్ ఇవన్నీ అలా అని. సో అక్కడ బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే గ్రీటింగ్ కార్డ్స్, అవన్నీ అలా ఉంటాయి. అదొక్కటే మిస్ అయిందండి. అండ్ పార్ట్ 1 లింక్ మీకు లాస్ట్లో పోస్ట్ చేస్తాను. సో అది చూసాక ఇది చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. దాని కంటిన్యూషన్ ఇది. అన్నీ ఫ్రోజన్లో పెట్టేశారు. ఇది హ్యాండిల్స్ ఉన్న ఫాయిల్ అండి, టర్కీని బేక్ చేసుకోవడానికి. ఇదంతా కుక్ చేసి రెడీగా ఉంటుంది అన్నమాట, ప్యాకింగ్లో ఉంటాయి. ప్రతిదీ కౌంట్ ఉంటుంది, ఏది కూడా ప్రతిదీ కౌంట్ లేకుండా ఏది ఉండదు. సో లైక్ ఫ్రై చేసినవి చికెన్ అని, చికెన్ వింగ్స్ అని సపరేట్గా దొరుకుతాయి, కుక్ చేసినవి కూడా దొరుకుతాయి. సో నేను మీకు ఒకటి చూపిస్తాను ఓపెన్ చేసి. ఇక్కడ చూస్తే సీ ఫుడ్స్ ఉన్నాయండి, తర్వాత నగెట్స్ ఉన్నాయి, తర్వాత పిజ్జాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ ఉన్నాయి. నగెట్స్లో కూడా డిఫరెంట్ నగెట్స్ ఉన్నాయి, ష్రింప్, ఫ్రైడ్ ష్రింప్ అవి ఉన్నాయి. అండ్ చికెన్ ఇది వచ్చేసి వింగ్స్ అన్నమాట. సో ఇవి 1000 రూపీస్వి 800 కలా వస్తున్నాయి. అండ్ ష్రింప్లో ఇవి డిఫరెంట్ టైప్స్ అన్నమాట, 3 రకాలు ఉన్నాయి. లాస్ట్ వీడియోలో చూపించినవేమో ఫ్రెష్ అండి, ఇవేమో ఫ్రోజన్లో పెట్టినవి. వీటిలో 3 రకాలు ఉంటాయి, పెద్దవి, చాలా చిన్నవి, మీడియం సైజు. పెద్దవాటి మీద ఎక్కువ ఆఫర్స్ పెడుతూ ఉంటాడు. సో పిల్లలు అసలు ఏమి ముట్టుకోకూడదు ఇక్కడ. సో అదే మా వాడికి చెప్తూ ఉన్నాం మేము. చెప్తుంటే నేను ఎక్కడ ముట్టుకున్నాను, నేను ముట్టుకోలేదు అని చెప్తున్నాడు. సో దీనికి ఆపోజిట్లో ఎన్షియన్ వింగ్ ఉందండి. సో ఇంక అందులోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కర్రీస్ అండి, కనబడుతున్నాయి కదా, కుర్మా కర్రీ అని, తర్వాత టిక్కా మసాలా అని, ఎల్లో కర్రీ అని, అలాగ అన్నీ ఉంటాయి. ఆర్గానిక్ కేసర్ మ్యాంగో పల్ప్ అంట, ఏంటో మరి నాకు కూడా తెలియదు. ఇవన్నీ జ్యూసులు. సో ఇవన్నీ మనం వాడేవి, మన ఇండియన్స్ వాడుకునేవి. ఇదొంటి టిక్కా మసాలా అట, ఒక్కో ప్యాకెట్ 232 రూపీస్, 233 అలా ఉంటాయండి. నేను ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. సో ఈ కిందంతా పప్పులు అనమాట, మనం వాడుకుంటాం కదా కందిపప్పు, శనగపప్పు అలాంటివి, ఆర్గానిక్ అనమాట, చెన్నా దాల్ అంట ఇది. 567 రూపీస్ ఉంది అది. ఇంకా ఇటువైపుకి వచ్చేస్తే పాస్తా అవి ఉన్నాయండి, తర్వాత అవి కుక్ చేసినవి ఉంటాయి, కుక్ చేయకుండా ఉన్నవి కూడా ఉంటాయి సెపరేట్గా. వీటిల్లో కర్రీస్ ఇవి కొన్ని. ఇంకా ఇదేంటంటే మ్యాష్డ్ పొటాటోస్ అండి, పొటాటోని బాగా బాయిల్ చేసేసి బాగా పేస్ట్గా చేసేస్తారు. సో వీళ్ళు తింటారు ఇక్కడ. అందులో ఉప్పు కారాలు కూడా ఇవి యాడ్ చేసుకోరు. అండ్ ఇంకా అవి మిగతావి రకరకాల కర్రీస్ అనమాట, నార్త్ ఇండియన్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు అన్నీ కలిపి ఏన్షియన్ దాంట్లో ఉంటాయన్నమాట. కర్రీస్లో ఇన్ని రకాలు ఉన్నాయండి. సో ఇవన్నీ సాసెస్ కూడా ఉంటాయి. ఇంకా క్రిస్పీ సాల్టెడ్ పొటాటోస్ అట అవండి, ఇంకా వాటిల మీద కూడా ఆఫర్ పెట్టాడు, హోల్ వీట్ మెడ్లీ అవన్నీ ఉన్నాయి. సో రైస్, ఇంకా ఇక్కడ నుంచి మీకు అన్ని రైస్ ఐటమ్స్ ఉంటాయి. సో నేను అవన్నీ చూపిస్తాను. ఇదిగోండి రైస్ ఐటమ్స్, ఇవి ఇక్కడ ఎన్ని రకాల రైస్లు ఉన్నాయో చెప్తాను నేను. బటర్ గార్లిక్ రైస్ అట, బాస్మతి రైస్, కోకోనట్ రైస్, చికెన్ రైస్. ఇంకా వాటిలో ప్యాక్ చేసినవి విడిగా ఉంటాయి, బాక్సుల్లో ఉన్నాయి విడిగా ఉన్నాయి. ప్యాక్ చేసిన వాటికి వస్తే బటర్ గార్లిక్ రైస్ వచ్చేసి 155-142 వస్తుంది, కోకోనట్ రైస్ అయితే 283 అలాగా, చికెన్ మిక్స్డ్ అయితే 200 కలా వస్తుంది. నార్లో షెడ్డారు బ్రోకలీ ఫ్లేవర్స్లో రైస్ అండ్ పాస్తా అండి, అవి 10 కి 10. సో ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపించిందంతా బిల్లింగ్ సెక్షన్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వింగ్కి వెళ్తున్నాను. సో ఇక్కడంతా మనకి ఆయిల్స్ వాడుకుంటాం కదా, వాటిల్లో ఆయిల్స్లో ఇక్కడంతా ఆయిల్స్ ఉంటాయి. సో ఇవి ఆయిల్ సెక్షను, వీటిల్లో ఒక 3-4 రకాలు ఉంటాయి. ఒకటి కెనాల్ ఆయిల్ అని, పీనట్ ఆయిల్ అని, ఆలివ్ ఆయిల్ అని, వెజిటేబుల్ ఆయిల్ అని, ఎవరికి నచ్చినవి వాళ్ళు వాడుతూ ఉంటారు. సో కెనాల్ ఆయిల్ వచ్చేసి 332 రూపీస్ ఉంటుంది, పీనట్ 700 అబౌ ఉంటుంది, ఆలివ్ ఆయిల్ 510. ఆలివ్ ఆయిల్ కేవలం 1 లీటర్ మాత్రమే నేను చెప్పింది. సో అలాగా అలా రకరకాల రేట్స్ ఉంటాయి. సో మీకు రెండు రేట్లు చూపిస్తున్నాను కదా, సో దాన్ని బట్టి మీరు మన ఇండియన్ రూపీస్లోకి కౌంట్ చేసుకోండి. ఇవంతా యాపిల్ సైడ్ వెనిగర్ ఇక్కడ వాడతారు. అండ్ యాపిల్ సైడ్ వెనిగర్ వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి గూగుల్ చేసి చూడండి.
అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి స్పైసెస్ అండి. స్పైసెస్లో అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ, అంటే చిన్న బాటిల్సే ఇవి, కాకపోతే కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉన్నట్టు అనిపిస్తాయి నాకైతే. నేను బాటిల్ కూడా తీసి చూపిస్తాను మీకు. సో రేట్లు కనబడుతున్నాయి కదా, ఇలా ఉంటాయి ఒక్కొక్కటి. వీటిల్లో సీజనింగ్స్, సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ అని ఇంకా అలా రకరకాలవి, పిజ్జా మీద వేసుకుంటాం కదా అవి, అలా రకరకాలవన్నీ ఉంటాయి. చికెన్వి కొన్ని కనిపిస్తున్నాయి, సో మీరు చూడొచ్చు. ఇదిగోండి బాటిల్ ఇంతే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది బాగా. ఇంకా జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఇంకా అలా చాలా దొరుకుతాయండి. కాకపోతే వీటిల్లో కల్తీ ఉండవు, చాలా బాగా కాన్సన్ట్రేటెడ్గా బాగుంటాయి. సో ఇదంతా బేకింగ్ సెక్షన్. కేక్స్కి అవసరమైనవన్నీ ఉంటాయి ఇక్కడ, ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. సో పైపింగ్ బ్యాగ్స్ అని అన్నీ ఉంటాయి. విప్డ్ క్రీమ్ ప్యాకెట్స్లో దొరుకుతాయండి, ఆ ప్యాకెట్స్ అన్న అవే. ఇంకా క్యాండిల్స్, డెకరేటెడ్ ఐటమ్స్, మౌల్డ్స్, నంబర్స్, ఇంకా తర్వాత మైదా పిండి, ఆల్ పర్పస్ ఫ్లోర్, షుగర్ని అయితే కలర్ కలర్ షుగర్స్ అయితే, అంటే షుగర్ని కలర్ కలర్గా ఉంటాయి, క్రిస్టల్స్ లాగా దొరుకుతాయి, డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ బేకింగ్ ట్రేస్ అనమాట. ఇంక ఇటు సెక్షన్ అంతా కాఫీ సెక్షన్ ఇదంతాను. సో కాఫీ మగ్ అది వచ్చేసి 354 రూపీస్ ఉంది. ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వచ్చేస్తున్నాం మనం. చెప్పడం మర్చిపోయానండి, మనం కేజెస్లో కొలుస్తామైతే ఇక్కడ ఎల్బీస్లో కొలుస్తారు. ఒక ఎల్బీ వచ్చేసి 0.454 కిలోగ్రామ్స్ ఉంటుంది. పాలని గ్యాలన్స్లో కొలుస్తారు, ఒక గ్యాలన్ వచ్చేసి 3.78 లీటర్స్ అనమాట. సో ఈ సెక్షన్లోకి వచ్చేసాము నెక్స్ట్ వింగ్లో. నెక్స్ట్ వింగ్లో ఇదంతా టీ సెక్షన్ అండి. మొత్తం టీ రకాలు ఉంటాయి, గ్రీన్ టీ అని, బ్లాక్ టీ అని, ఇంకేంటేంటో ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉంటాయి, రకరకాల కంపెనీస్వి. ఇండియాలో దొరికేవైతే లిప్టన్ ఒకటే కనబడుతుందండి. సో మిగతాది క్రోగర్ వాళ్ళవి కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇటువైపు వచ్చేసి ఈ వింగ్లో ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కనబడుతున్నాయి, కెలాగ్స్ అని అవి ఇవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇటువైపుకి వస్తే ఇవి బ్రేక్ఫాస్ట్ బార్స్ అండి. ఒక బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కి ఒక బార్ తినేస్తే ఇంకా మనకి ఎన్ని క్యాలరీస్ కావాలో అంత సరిపోతుంది. సో ఇక్కడ ఆఫర్లో పెట్టారు ఇవి కూడాను. 354కి 2 బార్స్ వస్తాయి, కొన్ని అయితే 4 బార్స్ వస్తాయి. సో అలాగా ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటారు. ఇంకా లెఫ్ట్ సైడ్కి వస్తే పెట్స్ సెక్షన్ అండి. ఇక్కడ అమెరికన్స్ చాలా బాగా ట్రీట్ చేస్తారు పెట్స్ని, మాత్రం డాగ్స్ని, క్యాట్స్ని అన్నింటిని పెంచుకుంటారు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 2 పెట్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో వీటికి వాటికి ఏమేమి అవసరమో అవన్నీ ఉంటాయి. ఫుడ్స్, తర్వాత బోన్స్ అని, కర్రీస్ అని, తర్వాత పెడిగ్రీ, ఇంకా వాటిల్లో పెద్ద పెద్ద బ్యాగ్సే ఉంటాయి. మనకి బియ్యం ఎలా ఉంటాయో వాటికి అలా ఉంటాయి అవి. సో వాటికి బెల్ట్లు అని, తర్వాత హౌస్ క్లీన్ చేసుకోవడానికి అన్ని రకాలు అండి. ఇంక ఇవన్నీ పెట్స్వే మొత్తం. మీరు చూడండి పెట్స్కే ఇంత వింగ్ పెట్టారంటే అసలు ఎంత బాగా పెట్స్ని చూసుకుంటారో. వాటికి ఎంత ఖర్చు అయినా సరే పెట్టుకొని బాగా ట్రీట్ చేస్తారు. కుక్కల్ని కానీ, పిల్లల్ని కానీ, ఏదైనా కానీ చాలా బాగా చూస్తారు. ఇవన్నీ బెల్ట్లు. సో వాటికి ఆడుకునే వస్తువులు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నాప్కిన్ బౌంటీస్ అండి. ఒక్కొక్క దాంట్లో 200 పుల్స్ ఉంటాయి, 6 బౌంటీస్ అలా ఉంటాయి ఒక్కొక్కటి అయితే. సో అయితే సెపరేట్. ఇవి చెప్పాను కదా నేను, 6 బౌంటీస్ ఉంటాయి అంటే ఇవి. ఒక సెట్ వచ్చేసి 710 అలా ఉంటుంది. ఇంకా బాత్రూమ్ టిష్యూస్ అని ఇంకా అలా అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనమైతే పేపర్ అంటాము, వీళ్ళైతే పేపర్ అంటారు, నాప్కిన్స్ అని అంటారు. మనం నాప్కిన్స్ అంటేనే కరెక్ట్ అనమాట, వేరేగా అంటే వెరైటీగా చూస్తారు మనం ఇంకా. సో కంపెనీని బట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాప్కిన్స్ ఉంటాయండి. సో చూసుకోవచ్చు ఇక్కడ సిప్పర్స్, పాసిఫైయర్, లోషన్, బాడీ వాష్, డైపర్స్, వాటర్ బాటిల్స్, స్పూన్స్, వాటర్ టాయ్స్, నార్మల్ టాయ్స్ అన్ని రకాలు ఉంటాయి. బాడీ వాష్లని అన్ని రకరకాలవి ఉంటాయి, రకరకాల కంపెనీస్వి కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక లేయర్ అంతా, ఒక సెక్షన్లో జాన్సన్స్ బేబీ, ఒక సెక్షన్లో డవ్ అని అలాగ ఉన్నాయి. సో ఇవన్నీ డైపర్స్ అనమాట, వేరే వేరే డైపర్స్ ఉంటాయి, పుల్అప్స్ అని వెరైటీ ఇవి. సో ఇంకా ఇది వచ్చేసరికి ఇవేంటివంటే పిల్లలకి మనం ఉగ్గులాగా చేసి పెడతాం కదా, వీళ్ళు ఉగ్గు కాదు ఇది, అలాగే మెత్తగా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్కి వాడుతూ ఉంటారు. సో అన్ని రకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్లో ఉంటుంది. ఫ్రూట్స్ అని, నట్స్ అని, ఓట్స్ అని అన్నీ మిక్స్ చేసి, కానీ పిల్లలకి పెట్టడానికి చాలా మంచిది అన్నమాట. ఐ థింక్ 4 మంత్స్ నుంచి పెడతారనుకుంటా అండి, నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. సో ఈ వింగ్ మొత్తం పిల్లలకి సంబంధించిన డైపర్సే. సో నెక్స్ట్ వింగ్కి వచ్చేసాను. ఇంక ఈ వింగ్లోకి వస్తే రకరకాల శానిటరీ ఉన్నాయండి, రకరకాల కంపెనీస్వి ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, వాటి మీద రేట్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్కి వస్తే ఇటువైపు అంతా హ్యాండ్ వాష్లు, బాడీ వాష్లు, లోషన్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ డవ్వే కనిపిస్తుంది, తర్వాత ఓలే ఒకటి ఉంది,
సో బాత్రూమ్ క్లీనర్స్ కూడా ఉంటాయి. ఇంక ఏంటంటే పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి వాళ్ళకి బాడీ వాష్లు అన్నమాట. సో ఇది వచ్చేసి 256 ఎంతో అలా ఉంది రేటు. అండ్ ఇంక ఇది చూస్తే హెడ్ అండ్ షోల్డర్స్ బ్రాండ్ అన్నమాట. ఇంక ఇవన్నీ షాంపూలు అండి. వీటిల్లో చాలా పెద్ద పెద్ద బ్రాండెడ్వి ఉన్నాయి, కానీ అలాగే ఉంటుంది కాస్ట్ కూడా. ఇంకా ఇటువైపుకి వస్తే ఈ లైన్లో కొంచెం ఇవన్నీ బాత్ బామ్స్ అన్నమాట. సో ఇదంతా 3.29 అలా ఉన్నాయి, 280 అలా ఉంటాయి. అంటే బాత్ బామ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువ టబ్ బాతే చేస్తారు కదా, ఆ వాటర్లో ఈ బాల్ వేస్తే ఏంటంటే కలర్ వచ్చేస్తాయి, ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ వచ్చేస్తాయి, చాలా బాగుంటుందండి. సో నేను చెప్పాను కదా మిల్క్ గ్యాలన్లో కొలుస్ కట్ మెషర్ చేస్తారని చెప్పేసి. సో ఇదండి ఇలా ఉంటుంది బాటిల్. సో ఈ బ్లాక్ కలర్లో కనిపించేది ఏంటంటే ఎక్స్పైరీ డేటు, కరెక్ట్గా ఆ డేట్ వరకే ఉంటాయండి, ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఉండవు, విరిగిపోతాయి పాలు. ఈ పాలల్లో 3 రకాలు ఉంటాయండి, ఒకటి ఫుల్ ఫ్యాట్, ఒకటి లో ఫ్యాట్, ఇంకోటి నో ఫ్యాట్ మిల్క్ అనమాట. ఇంకా అసలు నో ఫ్యాట్ మిల్క్ అయితే ఉత్తి వాటర్ లాగే ఉంటాయి. ఈ వింగ్ ఏంటంటే హెయిర్ కలర్స్ అండి మొత్తము, మొత్తం అంటే ఈ పార్ట్ అంతా హెయిర్ కలర్స్ ఉన్నాయి. సో వీటిల్లో కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, గ్రే కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్, అన్ని కలర్స్ ఉన్నాయి. అండ్ కండిషనర్స్ కూడా ఉన్నాయి, బాడీ వాష్లు కూడా ఉన్నాయి, హెయిర్ వాష్లు కూడా ఉన్నాయి. ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి కదా, కొన్ని కంపెనీ వాటి మీద అయితే ఆఫర్లు కూడా పెట్టారు. ఆ చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో ఎల్లో కలర్లో ఉందంటే ఇంకా బండ గుర్తు అనమాట ఆఫర్ పెట్టినట్టు. సో వాటి మీద ఒక $2 $1 ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గుతుంది. ఇవంతా హెయిర్ స్ప్రేస్ అండి, వీటి మీద కూడా ఆఫర్ పెట్టారు. ఇవన్నీ క్లిప్స్, బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయండి ఈ లైన్లో. సో లేడీస్ వాడుకునేవి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇంకా ఇవన్నీ హెయిర్కి సంబంధించినవే మొత్తం. ఇది బై 2 get 1 free అంట, అవన్నీ కూడా కార్డుతో ఉన్నవే అని చెప్పేసి కింద మెన్షన్ చేశారు. సో క్రోగర్ కార్డు ఉన్న వాళ్ళకే ఇలాగ ఆఫర్ వర్తిస్తుంది, లేకపోతే ఉండదు. సో ఇవి హెయిర్కి పెట్టుకునే క్లిప్స్లో రకరకాల క్లిప్స్, హెయిర్ ఫ్రీగా వదిలేస్తారు కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నవైనా బాగుంటాయి. ఇవి బ్యాండ్స్ అన్నమాట, బాగుంటాయి నార్మల్గా పెట్టుకోవడానికి. సో ఇవన్నీ కంపెనీవే కాబట్టి కొంచెం కాస్ట్లీగానే ఉన్నా తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఇవంతా ఇవేమో హెయిర్ రిమూవల్కి వాడతాం కదా అవన్నీ అండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా హెయిర్ కర్లరు, కోమ్స్ అని, మిర్రర్స్ అని ఇంకా అన్నీ ఉంటాయి, హెయిర్ స్ట్రైట్నరు, రకరకాల కంపెనీస్ అన్నీ ఉంటాయండి. స్టార్టింగ్ 700 నుంచి 3,000, 4,000, 5,000 దాకా ఉంటాయండి కాస్ట్. సో వాళ్ళ కంపెనీని బట్టి ఉంటుంది ఒక్కొక్కటి కాస్ట్. సో ఇవి చూస్తున్నారు కదా రెవ్లాన్ అని, ఇంకా ఇవేవో ఉన్నాయి. సో ఇటువైపు చెప్పాను కదా బాడీ వాష్లు ఎక్కువ ఉంటాయండి, షాంపూలు, కండిషనర్లు అవి. ఇక్కడ ఎక్కువ బాడీ వాష్లే వాడతారు, సోప్స్ అసలు వాడరు, తక్కువ వాడతారు, వాడతారు కానీ. సో మాకు కాటన్ ఇలాగే దొరుకుతుంది బాల్స్ లాగా, మనకు కూడా ఇండియాలో ఇలాగే దొరుకుతుంది కదా కొన్ని చోట్ల. ఇంక ఇక్కడ నుంచి అంతా బ్యూటీ ప్రోడక్ట్స్ అండి, అన్ని కంపెనీవే. సో అన్నీ ఉంటాయి, A to Z అన్నీ ఉన్నాయి నేను చూశాను. సో అన్ని ఐ ల్యాషెస్, తర్వాత మస్కారా అని, లిప్ కలర్స్, నెయిల్ కలర్స్ అన్నీ ఉన్నాయండి. నేను జస్ట్ చూపిస్తాను, చెప్పడం కన్నా చూస్తే బాగా అర్థమవుతుంది. అవి నెయిల్స్, సో ఆఫర్ పెట్టారు చెప్పాను కదా ఎల్లో కలర్లో ఉన్నాయంటే ఆఫర్స్ అని. సో నెయిల్స్, నెయిల్ పెయింట్లో ఇన్ని రకాలు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి నేను రెవ్లాన్ కంపెనీ చూపిస్తున్నట్టున్నాను, నేను ఐడియా లేదు. సో చూడండి, నేను చెప్పడం కన్నా మీకు చూస్తే బాగా అర్థమవుతుంది. వీటిని ఓపెన్ చేసుకొని వేసుకోవడం అలా చేయకూడదండి, అక్కడ ఆ పెయింట్, నెయిల్ పెయింట్ ఏ షేడ్ ఉందో అక్కడ ఆ షేడ్ ఉంటుంది, దాని మీద కోడ్ కూడా ఉంటుంది. సో ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇటువైపుకి వస్తే లిప్స్టిక్ సెక్షన్ ఉంది. సో నేను మీకు పైన చూపిస్తాను కదా కంపెనీ నేమ్స్, అలా కంపెనీ నేమ్ అలా ఉంటుందన్నమాట. ఏ కంపెనీకి ఆ కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుంటాయి వరుసగా డిస్ప్లేలో. వాటిల్లో ఆఫర్స్ తక్కువగా ఉంటాయి, వీటిల్లో ఎక్కువ ఆఫర్స్ ఉండవండి, వీటిల్లో తక్కువగా పెడతారు ఆఫర్స్. ఇంకా నేను అన్నీ చూపిస్తూ ఉంటానండి స్లోగా. సో మీరు చూసుకుంటూ ఉండండి, మీకు ఏమన్నా కావాలనుకుంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా పెద్దది లైన్. సో నిదానంగా అన్నీ చూపించుకుంటూ వస్తాను. ఇంకా ఫౌండేషన్, ఐ ల్యాషెస్ అని, ఇంకా మస్కారా అన్నీ ఉంటాయండి. సో ఇక్కడ ఫౌండేషన్ కూడా చాలా కలర్స్లో ఉంటుందండి, చాలా డార్క్ కలర్ నుంచి నార్మల్ కలర్ దాకా అన్ని రకాల ఫౌండేషన్స్ దొరుకుతాయి. సో అన్నీ బాగుంటాయి. ఇంకా ఇటువైపు అంతా బాడీ లోషన్స్, ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది కదా, బాడీ లోషన్స్ బాగా అవసరమవుతాయి.
ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వేరే వేరే కంపెనీస్వి కూడా ఉంటాయి. సో నేను మొత్తం ఒకసారి దూరంగా నుంచొని ఏమేమి కంపెనీస్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను మీకు. నేను అన్ని దగ్గరకు అయితే చూపించలేను కదా, సో అందుకని. సో అది ఇవన్నీ లిప్స్టిక్స్ అన్నమాట, లిప్స్టిక్స్లో కలర్స్. సో ఇలా అయితే కనిపిస్తుంది కదా, అన్ని కంపెనీస్వి ఇలా ఉంటాయండి, మొత్తం లైన్గా పెట్టుంటాయి. మనకి ఏ కంపెనీవి కావాలంటే ఆ కంపెనీవి తీసుకోవచ్చు. ముందే మెన్షన్ చేస్తారు ఒక క్రోగర్ కార్డు ఉంటేనే అని చెప్పేసి. సో వాటిని కూడా చూసుకోవాలి, వేటికి క్రోగర్ కార్డు మీద వేటికి ఆఫర్స్ ఉన్నాయి వేటికి లేవో చూసుకొని దాన్ని బట్టి తీసుకోవచ్చు. చాలా మంచి మంచివి బాగుంటాయి. ఇంకా ఈ సెక్షన్ అంతా ఫ్రోజన్ సెక్షన్ అండి. సో ఈ ఫ్రోజన్ సెక్షన్కి వచ్చేసాను, దాని పక్కది ఇంక ఇదే లాస్ట్ సెక్షన్. సో ఇందులో అంతా ఏంటంటే రోటీస్ కూడా దొరుకుతాయి, పిజ్జా క్రస్ట్లు అని, రోటీస్ అని, ఐస్ క్రీమ్స్ అని, ఇంకా పిజ్జాలు కూడా ఇన్స్టెంట్ చీజ్ పిజ్జాలు అవి ఇవి, చికెన్ టెండర్, తర్వాత ఇంకేంటేంటో దొరుకుతాయండి. చాలా బాగుంటాయి రెసిపీస్, అయితే ఇక్కడ రెసిపీస్ ఉంటాయి అన్నీ చూస్తున్నారు కదా. సో రేట్లు కూడా వేసేసి ఉన్నాయి అన్నీ కూడా. యాక్చువల్గా ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేసి వీడియో తీస్తే బాగోదు, ఇంకందుకని నేను తీయలేదు. సో ఇలా చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టుకోవడానికి, పిజ్జా పెట్టుకోవడానికి అవంతా 525 రూపీస్ ఉందండి. సో ఇంక ఇదంతా ఫ్రోజన్ సెక్షన్ అని చెప్పాను కదా. సో ఇదంతా ఫ్రోజన్ సెక్షన్లో అన్ని రకాలు ఉంటాయి, ఇన్స్టెంట్గా ఎక్కువ ఉంటాయండి. జస్ట్ తీసుకొని వాడేసుకునేటట్టు బేకింగ్ టైప్ ఐస్ క్రీమ్లో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ జ్యూసెస్ అన్నమాట, ఆల్మండ్ జ్యూస్, ఆల్మండ్ మిల్క్ అని, సారీ ఆల్మండ్ మిల్క్ అని. తర్వాత ఇటువైపు వస్తే ఇదంతా కాఫీ అన్నమాట, కాఫీలో కోల్డ్ కాఫీలు ఉంటాయి కదా వాటిల్లో రకాలు. సో యోగర్ట్ ఇదంతా, ఇవన్నీ జ్యూస్లు. సో ఇంక ఈ వింగ్తో మొత్తం అయిపోయినాయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో, మాకు ఇవాళ స్నో పడుతుందన్నారు, 6 ఇంచెస్ పడుతుందంట. సో ఎలా ఉంటుందో నేను మొత్తం రికార్డ్ చేసి నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. సో ఇంక ఇక్కడ నుంచి బిల్లింగ్కి వెళ్ళిపోతాము. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు గుమగుమలు. సో బిల్లింగ్కి వచ్చేసామండి మేము. ఇక్కడ అక్కడ ముందు వాళ్ళు పెట్టుకున్నారు కదా ఐటమ్స్, అవి ఇవి కదలు కలిసిపోకుండా ఉండడానికి ఒక స్టిక్ లాంటిది ఉంటుంది మధ్యలో. సో దాన్ని పెట్టేసేయాలి, పెట్టి మా ఐటమ్స్ అన్నీ పెట్టేసుకోవాలి అక్కడ. తర్వాత స్కాన్ చేస్తారు వాళ్ళు. సో నేను ఇదేమో వాళ్ళు స్కాన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము లైన్లోకి. మనం కూడా సెల్ఫ్గా కూడా స్కాన్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేస్ అంతా అదే, అక్కడ చేసుకుంటున్నారు సెల్ఫ్ స్కాను. ఇంక ఇక్కడ నుంచి మా బిల్లింగ్ దగ్గరకు వచ్చేసానండి. సో ఆవిడ స్కాన్ చేస్తున్నారు, ఆవిడ దగ్గర ఉన్న కవర్స్లో పెట్టేసి అవన్నీ పక్కన పెడతారు. సో అక్కడ ఉన్న పర్సన్ అవన్నీ తీసి కార్ట్లోకి పెడతారు, తర్వాత కార్డు బిల్ చెప్తే మనం బిల్ పే చేసుకోవడమే, అంతేనండి. ఇంక ఇక్కడతో క్రోగర్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు గుమగుమలు.